హలో, వెల్కమ్ టు ద చానికస్ స్టాక్ ట్రేడర్స్. సో మనం ఇవాళ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఫర్దర్ మూవ్మెంట్ ఏంటి, సో ఎలా వెళ్తాయి మార్కెట్లో, సో ఇప్పుడు ఏం చేయాలి అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి సో ఫైనాన్స్ మినిస్టర్ వల్ల సో కార్పొరేట్ రేట్ ట్యాక్స్ కట్ అనేది సో ఒక బెనిఫిట్ అయింది. సో అట్లాగే ఆ న్యూస్ వల్ల అనుకోకుండా నిఫ్టీ ఎప్పుడు చూడనంత సో హై అనేది వన్ డేలో జరిగింది. ఓకేనా? సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంత హై అనేది జరిగింది. సో మరి ఆ అంత హైకి వెళ్ళిన మార్కెట్ అనేది నిలబడుతుందా లేదా చూద్దాం. చూడండి, అది చూసే ముందు సో లాస్ట్ మనం ఈ వన్ డే బిఫోర్ మనం ఏం చేసామంటే సో రిలయన్స్ బై చేసాం, అట్లాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్లో లెవెల్స్ కూడా మ్యాచ్ అవుతున్నాయి అని చెప్పాం. సో నిఫ్టీలో బయింగ్ అనేది లేదు, కాకపోతే షార్ట్కి వెళ్ళొద్దు, సో రిలయన్స్లో బై చేయండి అని చెప్పాను. ఓకేనా? చూడండి, ఒక్కసారి మనం చూస్తే కనుక రిలయన్స్ బై ఎక్కడ ఇచ్చాము చూడండి. సో ఈ న్యూస్ వచ్చిన తర్వాత వచ్చిన క్యాండిల్ ఇది. సో దానికి ముందు చూస్తే సో ప్రైస్ ఇక్కడ ఉంది. ఓకేనా? సో నేను లెవెల్ చేసిన మార్క్ చేసిన లెవెల్ ఇది. సో ఆల్రెడీ లాస్ట్ మంత్లో మనం రిలయన్స్ బై చేసి సో ఎప్పుడైతే ముఖేష్ అంబానీ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత సో అందరూ కొంటూ ఉన్నారో ఆ రోజు ఎగ్జిట్ అయిపోయాం. అంటే ఈ క్యాండిల్ రోజు ఎగ్జిట్ అయ్యాం, అప్పుడు కూడా మనకి 13% ఇచ్చింది. సో ఆ రోజు చెప్పాను సో ఇక్కడ బై ఆర్డర్స్ ఉండటం వల్ల మార్కెట్ ఇక్కడ రైజ్ అయిందని. అంటే ఇక్కడికి సో మార్కెట్ అనేది పైకి గ్యాప్ అప్ అయిందనమాట. ఓకేనా? సో అందువల్ల ఆ రోజు నుంచి ఇప్పటిదాకా మనం వెయిట్ చేసాము. సో మనం ఈ న్యూస్ రాకముందు మనం సో లెవెల్ మార్క్ చేసుకొని 1176 దగ్గర బై చేసాము. సో గుర్తుందా, లాస్ట్ థర్స్డే 3:00 చేసాము. సో నా నెక్స్ట్ డే మనకి సో ఈ న్యూస్ రావటం వల్ల, అలాగే బ్యాంకర్స్ బైలో ఉండటం వల్ల సో అనుకోని విధంగా ఏమైందంటే ఈ స్టాక్ ప్రైస్ అనేది రైజ్ అయింది. సో మనం అరౌండ్ 1228 దగ్గర సెకండ్ టార్గెట్లో సో మనం ఎగ్జిట్ అయిపోయాం కదా. సో ఈవెందో మనం పైకి వెళ్ళింది. సో అంత పైకి వన్ డేలో వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఓకేనా? సో అయితే ఓవరాల్గా అయితే కనుక సో అనుకున్న విధంగా వెళ్ళింది. ఓకేనా? చూడండి, రిలయన్స్లో బై ఉంది కానీ నిఫ్టీలో ఆపర్చునిటీ లేదు, అందుకే షార్ట్ చేయొద్దని చెప్పాను, నిఫ్టీని షార్ట్ చేయొద్దని చెప్పాను. సో అట్లాగే సో లాస్ట్ మనం ఇంగ్లీష్లో చేసిన వీడియో చూస్తే కనుక మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా సో బయింగ్ ఆపర్చునిటీ ఉందని చెప్పాను చూడండి ఈ క్యాండిల్. ఓకేనా? సో అఫ్కోర్స్ న్యూస్ వల్ల సో అంత రైజ్ అయింది. సో దాన్ని ఎగ్జాగరేట్ చేసి చెప్పడం కాదు, కానీ సో 1-2 డేస్ మనం కంటిన్యూగా మార్కెట్ అనేది అప్ అవుతుంది అనుకుందాం. సో ముందే అనుకున్నాం. సో ఒకవేళ ఈ న్యూస్ బ్యాడ్ అయి ఉన్నా కూడా సో ఈ లెవెల్స్ అయితే అంత ఈజీగా బ్రేక్ అవ్వు. ఓకేనా? సో అట్లాగే సేమ్ ఐసిఐసిలో కూడా ఉంది. చూడండి, ఎప్పుడైనా కానీ నిఫ్టీ చూసేటప్పుడు నేను ఈ 3 స్టాక్స్ చూస్తాను. రీజన్ ఏంటంటే సో నిఫ్టీలో మిగిలిన స్టాక్స్ కన్నా వీటి వెయిటేజ్ ఎక్కువ కదా, అందుకని ఇవి మార్కెట్ని ఏటైనా మూవ్ చేయగలవు. ఓకేనా? నిఫ్టీ అనేది వీటిని ఫాలో అవ్వాలి, కానీ సో ఈ 3 స్టాక్స్ అనేవి నిఫ్టీని ఫాలో అవ్వు. చూడండి, అట్లాగే ఐసిఐసి బ్యాంక్లో కూడా సో బై అడ్రస్ అని చెప్పి ఏరియా ఇచ్చాను కదా. చూడండి, అలాగే టచ్ అయింది. సో ఈ టచ్ అయిన రోజు చెప్పాను షార్ట్ చేయొద్దని. సో అట్లాగే అనుకుని విధంగా, అంటే రైజ్ అవుతుంది అనుకున్నాను, 2-3 డేస్ పట్టింది అనుకున్నాను, కానీ సో ఒకే రోజులో సో అంత స్పైక్ అయింది. సో మేబీ నేను ఇక్కడ 406 ఆ లెవెల్ దాకా వెళ్తాను అనుకున్నా, కానీ ఇంత హైక్ వస్తుందని అనుకోలేదు. ఓకేనా? సో కాబట్టి సో 3 బై వచ్చింది. సో ఫైనల్గా ఇది జరిగిపోయింది. సో దీన్ని బట్టి సో మామూలుగా మనకేంటంటే అనాలిసిస్ చేస్తూ ఉంటాం కదా, వాళ్ళేం అనాలిస్టులు కానీ వాళ్ళు ఏమని అంటూ ఉంటారంటే ఇప్పుడు పైకి వెళ్ళింది కాబట్టి మళ్ళీ పైకి వెళ్తుంది, ఆల్ టైమ్ హై హిట్ అవుతుంది అట్లా అంటారు. సో 2 రోజులు కంటిన్యూగా పడిపోతేమో కిందకి వెళ్తుందని అంటారు. ఓకేనా? సో మనకి కూడా అదే ఫీలింగ్లో ఉండటం వల్ల సో కిందకి వెళ్ళినప్పుడు కిందకి పోద్ది అని చెప్పే వాళ్ళ మాటలు అనుభూతి అవుతుంది, అలాగే పైకి వెళ్తున్నప్పుడు పైకి వెళ్తుంది అని అంటే రాంగు రైట్ కాదు, సో పైకి వెళ్ళిద్ది అని చెప్తున్నప్పుడు ఎక్కడైనా న్యూస్ ఉన్నప్పుడు సో అదే వినాలనిపిస్తుంది. సో కాకపోతే ఏమవుతుందంటే సో 99% ఇండియాలో ఆల్మోస్ట్ 98% ఫెయిల్యూర్ ఎందుకు ఉంది అని అంటే ద రీజన్ అదే. ఓకేనా? సో మనం ఎక్కడ టర్న్ అవుతుంది ఒక వ్యూ ఏంటి అనేది చెప్పగలం తప్ప సో కొన్ని లెవెల్స్ మ్యాచ్ అయితే సో దాన్ని బట్టి మనం కిందకి వెళ్తుంది పైకి వెళ్తుంది చెప్పచ్చు కదా, చెప్పచ్చు. కానీ ప్రతి డే ఈ న్యూస్ వల్ల ఇలా వెళ్తుంది, సో ఆ న్యూస్ వల్ల ఎలా వెళ్తుంది అలా గెస్ చేస్తే సో రోజు మనీ పోతాయి. ఓకేనా? సో ఎవరు కూడా ప్రపంచంలో ఎవరు కూడా అలా డైలీ గెస్ చేయలేరు, గెస్ చేయరు కూడా. సో ప్రొఫెషనల్స్ అనే వాళ్ళు ఎవరు కూడా డైలీ గెస్ చేయరు. ఓకేనా? సో ఈ న్యూస్ వల్ల ఇంత పెరుగుతుంది, ఈ న్యూస్ వల్ల ఇంత తగ్గుతుంది అట్లా అని ఎక్కడ ఫిక్స్ చేసలేదు. అలాగే ఒకవేళ మీరు అనుకున్న న్యూస్ వల్ల మీరు అనుకున్నట్లు పెరిగినా సో మీరు అనుకున్న రేంజ్ దాకా పెరగచ్చు, అందుకని ఎక్కువ పెరగచ్చు.
ఓకేనా? సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే ఎక్కువగా ఎక్కువ మంది బై చేస్తున్నప్పుడు సో బ్యాంకర్స్ ఏం చేస్తారంటే దే థింగ్స్ దట్ దట్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ద సెల్, ఎందుకంటే ఎక్కువ ఆర్డర్స్ వాళ్ళు ఫిల్ చేయాలి కదా. అట్లాగే ఎక్కువ మంది సెల్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే సో వాళ్ళకి ఎక్కువ బై ఆర్డర్స్ దొరుకుతాయి కదా. సో అందువల్ల ఏమవుతుందంటే మార్కెట్ చాలాసార్లు ఏమవుతుందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది న్యూస్ రివర్స్ అవుతాయి. ఒకవేళ మీరు ఫేవర్గా వెళ్ళిందనుకున్నా కూడా సో నెక్స్ట్ డే కానీ ఆ పై నెక్స్ట్ డే కానీ మీరు సో ఆపోజిట్ రియాక్షన్ చూస్తారు. ద రీజన్ ఏంటంటే మనం గ్రీడీగా ఉన్నప్పుడు వాళ్ళు స్లోగా సెల్ చేస్తారు, సో మనం ప్యానిక్లో ఉన్నప్పుడు వాళ్ళు స్లోగా బై ఆర్డర్స్ ఫిల్ చేస్తారు. ఓకేనా? సో మనం కొనుకున్నట్లే సపోర్ట్ దగ్గర, అలాగే రెసిస్టెన్స్ దగ్గర, బ్రేక్అవుట్స్ దగ్గర వాళ్ళు కూడా కొన్నారనుకోండి, మన ఆర్డర్లు ఫిల్ అవ్వు, వాళ్ళ ఆర్డర్లు ఫిల్ అవ్వు. సో అందరూ సపోర్ట్ దగ్గర కొంటే మరి సెల్ చేసేది ఎవరు? ఓకేనా? సో మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక సపోర్ట్ బ్రేక్ అయిందని మనం అది రెసిస్టెన్స్గా మారిందని ఎప్పుడైతే మనం సెల్ చేస్తామో చూడండి, ఒకసారి అలా కిందకి వెళ్ళి సో మళ్ళీ సడన్గా పైకి వెళ్ళి అప్ మూవ్ తీసుకుంటుంది. ద రీజన్ ఏంటంటే ఆ లైన్స్ కింద సో దే విల్ ట్రై టు ఫైండ్ అవుట్ సో సెల్ ఆర్డర్స్ ఫర్ దేర్ బయింగ్ ఆర్డర్స్. ఓకేనా? సో అందువల్ల ఎలా పడితే అలా మనం అనాలిసిస్ చేయకూడదు. సో ప్రాపర్గా బ్యాంకర్స్ యొక్క ఫుట్ ప్రింట్స్ మనం తెలుసుకోవచ్చా అంటే తెలుసుకోవచ్చు. ఓకేనా? చూడండి ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఫర్దర్గా సో సపోజ్ నేను ఇక్కడ వీక్లీ చార్ట్ తీసుకుంటున్నాను, నిఫ్టీలో వీక్లీ చార్ట్. చూడండి ఈ అగ్రెసివ్ బయింగ్ వెళ్ళి సో ఎఫ్ఐఐ సెల్ ఆర్డర్లోకి సెల్ ఆర్డర్స్ని హిట్ చేసింది. ఓకేనా? సో అట్లా అని చెప్పి సెల్ చేయించా అంటే సో ఎగ్జిక్యూషన్ సపోర్ట్ చేయలేదు. అందుకే బ్యాంక్ నిఫ్టీలో ఒక సెల్ చేసి ఒక 500 పాయింట్స్, 230 నుంచి 330 లోపు 500 పాయింట్స్ మనం ప్రాఫిట్ బుక్ చేసాం, గుర్తుంది కదా? చూడండి ఇక్కడ ఈ లెవెల్ ఏదైతే ఉందో సో ఇక్కడ ఎఫ్ఐ సెల్ చేస్తున్నారు ఆల్రెడీ. ద సేమ్ థింగ్ అంటే వన్ డేలో ఇంత రేజ్ ఉంది కాబట్టి సో వీళ్ళ బయింగ్ డిఐఎస్ బయింగ్ యాక్టివిటీ కూడా సో ఇంకా కంప్లీట్ అయ్యి ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు అట్లీస్ట్ 2-3 డేస్ బై చేస్తూ ఉంటారు. సో అలాగే 3-4 డేస్ వాళ్ళు కూడా సో సెల్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఈ లెవెల్ బ్రేక్ అవడం అనేది అంత ఈజీ కాదు. సో కాబట్టి వీళ్ళు బై చేస్తున్నారు కాబట్టి రేంజ్ బాగుంటుంది, టైం పాస్ ఉంటుంది, సో అలాగే ప్రీమియమ్స్ ఎరోజ్ అయిపోతాయి. ఓకేనా? సో కమింగ్ అంటే మండే ట్యూస్డే సో మనకి నేను అనుకోవడం అయితే కనుక రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంటుందని. ఓకేనా? సో ప్రాపర్ లెవెల్ అయితే బైకి కానీ సెల్ కానీ లేదు. సో అన్నెసరీగా మీరు వెళ్తే ఏమవుతుందంటే ప్రీమియమ్స్ లూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? చూడండి అలాగే మనకి ఈ ప్రైస్ నిలబడుతుందా లేదా అంటే సో నిలబడదు. ఓకేనా? సో ఇక్కడికి వెళ్ళినా మళ్ళీ ఏమవుతుందంటే కిందకే వస్తుంది. సో చూడండి ఈ గ్రోత్ అనేది వీ షేప్లో లేదు. చూడండి ఎలా ఫాలో అయిందో సో అట్లా లేదు. ఓకేనా? సో చూడండి క్యాండిల్స్ అన్నీ కూడా షార్ప్గా ఉన్నాయి చూడండి, అంటే సో బై ఆర్డర్స్ డౌన్ వైపే చూపిస్తున్నాయి. ఓకేనా? సో ప్రైస్ కిందకు వచ్చి పైకి వెళ్ళాల్సిందే. ఓకేనా? సో అట్లీస్ట్ 10,200 లెవెల్స్కి రావాల్సిందే నియర్ బై. చూడండి ఈ లెవెల్ అనేది బ్రేక్ అవటం సో అంత ఈజీ కాదు. ఓకేనా? సేమ్ థింగ్ అంటే మన షార్టింగ్ గెస్సింగ్ అయితే కాదు, ఎందుకైనా షార్టింగ్ అనేది ఎప్పుడు కూడా మనం ఇంట్రాడేలో చేస్తాం. సో క్యారీ ఫార్వర్డ్ అనేది జనరల్గా ప్రిఫర్ చేయము. ఓకేనా? చూడండి సేమ్ థింగ్ ఏంటంటే ఇక్కడ క్రియేట్ అయిన డిమాండ్ అనేది సో ఆల్రెడీ సపోజ్ ఇది మనం డిమాండ్ అనుకుంటే సో ఈ లెవెల్స్ డిమాండ్ అనుకుంటే ఆల్రెడీ ప్రైస్ టచ్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయింది కాబట్టి సో ఇక్కడ ఆర్డర్స్ ఉంటాయి కాకపోతే చాలా తక్కువ. ఓకేనా? సో నెక్స్ట్ ఫాల్ అనేది వస్తే కనుక సో ఇక్కడ సో 2-3 డేస్ 4 డేస్ సస్టైన్ చేయగలుగుతుంది కానీ ఓకేనా సో ఎక్కువ రోజులు హోల్డ్ చేయలేదు, అర్థమైంది కదా? సో అది ఓవరాల్గా నిఫ్టీ వ్యూ అది. సో అట్లాగే బ్యాంక్ నిఫ్టీ మనం షార్ట్ చేసాం కదా మొన్న, నిఫ్టీ బ్యాంక్ సో అది కూడా అదే మొన్న అగ్రెసివ్ బయింగ్తో 2,800 పాయింట్స్ ఇంట్రాడేలో హై అయింది. చూడండి మన లాస్ట్ హాఫ్ అన్ అవర్లో నేను కరెక్ట్గా 29,400 లెవెల్స్లో సెల్ ఇచ్చాను. ఓకేనా? సో అలాగే 28,961 దగ్గర మనం కవర్ చేసాము. ఓకేనా? సో సెల్ ఎప్పుడు కూడా క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు, సో అది మంచిది కాదు. సో అది అనాలిసిస్. అలాగే మనం రిమైనింగ్ స్టాక్స్లో మనకి ఏదైనా లెవెల్స్ ఉన్నాయా అవి చూసి సో రేపు నేను అప్డేట్ చేస్తాను, సో వీడియో అప్డేట్ చేస్తాను. మీకు ఏదైనా పర్టికులర్గా స్టాక్స్ గురించి కావాలి అంటే లెవెల్స్ ఉంటే మీరు వాట్సాప్ గ్రూప్లో అడగచ్చు, అట్లాగే కింద కామెంట్ చేయొచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ.